నమస్తే విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనకు గురిచేసింది. లాక్ డౌన్ తరుణంలో ఈ ప్లాంట్లో 3 రోజులుగా ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. ప్రభుత్వం 45 రోజులుగా ఎలాంటి కార్యకలాపాలు జరగట్లేదు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అక్కడ సిస్టమ్ బిగిన్ అయింది. మొత్తంగా చూసుకుంటే గనక ఈ ప్లాంట్లో 5000 టన్నుల వరకు కూడా మొత్తం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో ఇంత మరణ మృదంగం కనిపిస్తోంది. 10 మంది చనిపోయినటువంటి సందర్భం అయితే మనకు కనపడుతోంది. హిందుస్థాన్ పాలిమర్స్ పేరుతో దాదాపు 1961లో ప్రారంభమైంది. 1978లో దీన్ని యూబీ తీసుకుంది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందినటువంటి ఎల్జీ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ గా పేరు మార్చింది. పాలిస్టిరైన్, అలాగే మనం చూస్తున్నాము లిస్టిరైన్ అంటే మొత్తంగా ఇక్కడే తయారవుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అసలు విశాఖపట్నంలో 7 తెల్లవారుజామున ఏం జరిగిందో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ఇలా చేద్దాము. ఎప్పుడేం జరిగింది అసలు విశాఖపట్నంలో 7 తెల్లవారుజామున ఈ ఘటన జరగడానికి కారణాన్ని మనం పొద్దుటి నుంచి కూడా మనము రిపోర్ట్ చేస్తూనే ఉన్నాము. తెల్లవారుజామున 3.5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా లీక్ అయింది. ఆ లీక్ అయినటువంటి సందర్భాన్ని గనక చూసుకుంటే గనక ఆర్ఆర్ వెంకటాపురంలో దాదాపు పొద్దున్నీ మనం చూస్తూనే ఉన్నాం 250 మంది తీవ్ర అస్వస్థ గురయ్యారు. 10 మంది చనిపోయిన సందర్భం కూడా కనపడుతుంది. మొత్తం మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది. ప్లాంట్లో 5000 టన్నుల స్టెరైన్ మెనోమర్ అనేది అక్కడ బ్యాంకింగ్ ఉంది. ఒక్కసారిగా ఏదైతే ఉందో 45 రోజులుగా లాక్డౌన్ ఉండడం కారణంగా దానికి ఎటువంటి యూసేజ్ లేకపోవడంతో గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి చూడలేదు. మరి ప్లాంట్ బిగిన్ అయిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున బ్యాంకింగ్ ఎప్పుడూ కూడా లేదు. కానీ ఒక్కసారిగా ఇది తెల్లవారుజామున 3.5 గంటల ప్రాంతంలో మరి ఒక్కసారిగా లీక్ కావడం, 100 మంది తీవ్ర అస్వస్థ గురవడం మనం చూశాము. దాదాపు ఒక చిన్న నిర్లక్ష్యం ఏదైతే ఉందో, గతంలో కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి డిజాస్టర్స్ జరిగాయి, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్. అప్పటి నుంచి కూడా అనుభవాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఉందో విషవాయువు ప్రభావానికి 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు కూడా 100 మంది తీవ్ర అస్వస్థ గురయ్యారు, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కంపెనీకి 5 కిలోమీటర్ల పరిధి వరకు అనేక జంతువులు పక్షులు కూడా చనిపోయాయి. చెట్ల రంగు కూడా మారిపోయిందంటే దీని తీవ్రత తెలుసుకోవచ్చు. దాదాపు తెల్లవారుజామున 3:45 ఎల్జీ పాలిమర్స్ లో 2 ట్యాంకుల్లో నిల్వ ఉంచిన స్టెరైన్ మెనోమర్ గ్యాస్ కు మారడం మొదలైంది. గాల్లో ఇది ఇంక్లూడ్ అవడం వల్ల మొత్తం ఉక్కిరి బిక్కిరైపోయారు. శ్వాసకోశ వ్యవస్థకి గాలి అందకపోవడంతో అందరూ బయటకు పరుగులు తీసిన సందర్భం కనబడుతోంది. తెల్లవారుజామున 3:45 మధ్యలో వెంకటాపురం గ్రామంలో కనీసం ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. బాధితులు దిక్కుతోచకుండా అందరూ ఎక్కడికక్కడ పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయానకమైన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూసాం. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. స్టెరైన్ స్థాయి గాల్లో తీవ్రంగా ఉండి కనీసం అక్కడ గాలి పీల్చి నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు పక్కనే కళ్ళు కూడా కనిపించలేదు. తర్వాత అందరూ బయటకు వచ్చారు. ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. షార్ట్ బ్రేక్.